Hello and welcome to SKB Shots. Gujarat versus Rajasthan. GT complete ga Rajasthan Royals ni ye vidhanga aithe dominate cheyalo anni vidhaluga ikkada dominate chesinatte kanipistundi. Suddenly RR ane team last 5 games lo 4 losses and idi chaala pedda loss vaadiki. So definitely they'll be thinking entabba Chennai tho gelchina match edaithe undo Savai Mansingh Stadium lo adhe kaasu ooratta undi vaadiki. ఆ మ్యాచ్ కనుక కూడా వాళ్ళు ఓడిపోయి అంటే 5-5 లాసెస్ వచ్చేది వాళ్ళు చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు. లకీలీ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే కనుక విత్ వాట్ ఎవర్ నెట్ రన్ రేట్ దేవ్ గాట్ గుడ్ ప్లస్లో ఉంది ఆ నెట్ రన్ రేట్ అనేది. దానికి కారణం కొన్ని గెలిచిన మ్యాచ్లు హెవీ మార్జిన్స్తో గెలిచారు కాబట్టి. బట్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ వాళ్ళు ఊహించనిది అండ్ అలాగే పాయింట్స్ పట్టికలో కూడా వాళ్ళు బాగా గట్టి దెబ్బ పడే ఒక పరాజయం. గుజరాత్ గురించి మాట్లాడాలి అంటే కనుక ఏ విధంగా అయితే వాళ్ళు కమ్బ్యాక్ ఇవ్వాలో, ఇప్పుడైతే ఢిల్లీకి అగేన్స్గా ఏదైతే చేసి వాళ్ళు చేయలేకపోయారో ఏ విధంగా అయితే కమ్బ్యాక్ ఇవ్వాలో, ఏ విధంగా అయితే అందరూ కలిసి రాణించాలో అదే విధంగా అందరూ కూడా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సంజు బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఫస్ట్ ఓవర్లోనే యశస్వి జయస్వాల్ కాస్త అడిషనల్గా ఆ అగ్రెసివ్ షాట్స్ ఆడే ప్రయత్నం చేశాడు, కుడ్ నాట్ వర్కౌట్. హార్దిక్ పాండే సెకండ్ ఓవర్ వేశాడు ఎందుకంటే కొంచెం మూవ్మెంట్ అనేది కనిపించింది అండ్ డెఫినెట్లీ హార్దిక్ పాండే అటువంటి పరిస్థితుల్లో విల్ బౌల్ ది ఓపెనింగ్ ఓవర్ ఆర్ ఓపెనింగ్ స్పెల్. అలాంటి పరిస్థితుల్లో బట్లర్ దగ్గర నుంచి రెండు షాట్లు వచ్చాయి, బట్ ఎప్పుడైతే తన వికెట్ పడిందో ఆ ఫీల్డ్ ప్లేస్మెంటు ఆ చేంజ్ ఆల్ వర్క్డ్ అండ్ హార్దిక్ పాండే బౌలింగ్లో బట్లర్ అవుట్ అయ్యాడు. దాని తర్వాత ఒక టెర్రిబుల్ మిక్సప్ ఇంకొకటి కారణమైంది ఆర్ఆర్ డౌన్ఫాల్కి. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ అభినవ్ మనోహర్ సదరం కానీ మోహిత్ శర్మ వీళ్ళందరూ కాంబినేషన్లో జరిగింది అది. బట్ వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ దేర్ అది అంత టెర్రిబుల్ మిక్సప్ అవడంతో శాంసన్ జైస్వాల్ మధ్యలో అలాంటి మిక్సప్ అది నిజంగా మామూలు బ్యాక్ఫుట్లోకి నెట్టాలి, కంప్లీట్గా వెనక్కి నెట్టేసింది. ఇక అక్కడి నుంచి వికెట్స్ జస్ట్ కెప్ట్ ఫాలింగ్. సంజు అవుట్ అయ్యాడు, అంత దాని తర్వాత ఇద్దరు వచ్చారు అఫ్ఘాన్ జిలేబిల్ ఇద్దరు కూడా, అటుపక్క రషీద్ ఖాన్, ఇటుపక్క నూర్ అహ్మద్ వచ్చి టపట్టపట్టపట్టప వికెట్లు తీస్తున్నారు. అశ్విన్ ఏమన్నా కాస్త ఆడగళ్ళ స్పిన్ని బాగా ఆడతాడు అనుకుంటే వాజ్ నాట్ ఏబుల్ టు పికప్ దట్ బాల్, తన అవుట్ అయిపోయాడు. ఇంపాక్ట్ సబ్ చేయాల్సి వచ్చింది, రియాన్ పరాగ్ని తీసుకొచ్చారు ఎందుకంటే ఒక బౌలర్గా కూడా కావాలి, సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ కావాలి, పరాగ్ ఉంటే బౌలింగ్ వేయగలడు, బట్ ఒక డీసెంట్ స్కోర్కి ఏమైనా తీసుకెళ్తాడా అని తను అవుట్ అయిపోయాడు, హెట్మాయర్ అవుట్ అయిపోయాడు. సో ఆన్ దిస్ సార్ట్ ఆఫ్ వికెట్ వర్ ది మిస్సింగ్ జో రూట్ అనే ఒక క్వశ్చన్ రావచ్చు, సిమ్రన్ హెట్మాయర్ ప్లేస్లో జో రూట్ నాడించవచ్చు కదా సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అని. అది ఖచ్చితంగా ఒక స్లో బౌలర్స్ని స్పిన్నర్ని బాగా ఆడగలిగే ఒక బ్యాటర్ని మాత్రం డెఫినెట్లీ మిస్ అయ్యారు. అండ్ శాంసన్ వికెట్ ఎస్పెషలీ జయస్వాల్ వికెట్ తర్వాత శాంసన్ వికెట్ ఏదైతే పడిందో దాంతో ఇంకా మిగిలిన ఆర్ఆర్ బ్యాటింగ్లో స్పిన్నర్స్ ఇద్దరు కూడా కుమ్మేశారు. సో ఇంపాక్ట్ సబ్ చేసినా కూడా ఆల్అౌట్ అయిపోయారంటే కెన్ జస్ట్ ఇమాజిన్ వాట్ హెస్ హ్యాపెన్ విత్ ద టీమ్. మోహిత్ శర్మ ఎవరైతే వాళ్ళకి వికెట్ టేకింగ్ బౌలర్గా ఎకనామికల్గా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్గా ఉన్నాడో తను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు 18th ఓవర్లో పట్టుకొచ్చారు. సో ఆ లెవెల్లో మిగతా బౌలర్స్ అందరూ కూడా ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేశారు, డిస్లాడ్జ్ చేశారు. ఇంకా అటువంటి స్కోర్ ఉన్నప్పుడు నాట్ ఈవెన్ 6 runs పర్ ఓవర్, అది కూడా లాస్ట్లో బోల్డ్ 4/6 కొట్టాడు, అందుకే ఆ స్కోర్ అనేది కొంచెం అక్కడ దాకా వచ్చింది, లేదా 100 దగ్గరే ఆ స్కోర్ అలాగే ఆగిపోయి ఉండేది. సో దీస్ వర్ సమ్ సివియర్ ప్రాబ్లమ్స్ దట్ రాజస్థాన్ రాయల్స్ హవ్ హ్యాడ్. లైక్ ఫర్దర్ గేమ్స్ వాళ్ళు ఆలోచిస్తారు, ఎస్ పిచ్చెస్ విల్ బీ గెట్టింగ్ స్లోవర్, సో ఇలాంటి పరిస్థితుల్లో జో రూట్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆడించడం బెటరా, జో రూట్ కెన్ ఆల్సో గివ్ యూ సమ్ ఆఫ్ స్పిన్, ఎందుకంటే తను ఈ సర్ఫేస్ల మీద ఇండియాలో బౌలింగ్ కూడా వేసాడు. సో దిల్ బి థింకింగ్ ఎడిదిరిగి ఒక స్పిన్నింగ్ ఆప్షన్ మనకు వస్తుంది కదా జో రూట్ని పెట్టుకుంటే అనే స్లోలీ ఆ జోన్ ఆఫ్ థింకింగ్లో కూడా వెళ్తారు. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టుగానే ఏ యశస్వి జయస్వాల్ అయితే గట్టిగా ఆ ఇన్నింగ్స్ ముందుకెళ్ళడానికి కారణమయ్యాడో, ఏ బట్లర్ అయితే స్టార్టింగ్లో బాగా ఆడాడో, ఇదే గుజరాత్కి అగేన్స్ట్గా లాస్ట్ టైం మ్యాచ్ జరిగినప్పుడు దో రాజస్థాన్ రాయల్స్ ఆ మ్యాచ్ గెలిచిన సిమ్రన్ హెట్మాయర్ సంజు శాంసన్ బాగా ఆడి, బట్ ఎప్పుడైతే బట్లర్ పక్కకి జరిగి ఆడే షాట్ ఆడే ప్రయత్నం చేశాడో అవుట్ అయ్యాడో అక్కడి నుంచి తన ఫామ్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ డౌన్ స్లో, అదే మళ్ళీ కనిపించింది. ఇక జీటీ బ్యాటింగ్ గురించి అంటారా పెద్దగా చెప్పుకోవాల్సిన ఇదేం రాలేదు. వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్ దాకా తీసుకెళ్లేదు, ఈసారి ఫినిష్ చేయాలని చెప్పేసి దీసైడ్ అయిపోయి వచ్చారు. 130 కొట్టలేని టీం ఈసారి 200 కూడా చేసేసేందుకు సిద్ధంగా కనిపించింది. సంజు డెఫినెట్లీ తన టాస్లో కూడా చెప్పాడు, ఐ కాంట్ మేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్ పిచ్ బట్ విల్ గెట్ అ గుడ్ స్కోర్ అని. సో అది దాన్ని ఇంకా ఇన్ని రకాలుగా మనం డిసైఫర్ చేయాలి ఏంది పరిస్థితి అనే మాటలు పక్కన పెడితే కనుక దేర్ వర్ సమ్ పూర్ షాట్స్, దానికి తోడు పూర్ రన్అట్ అనేది కారణమైంది. బట్ స్పిన్ తిరుగుతున్నప్పుడు, బాల్ టర్న్ అవుతూ ఉన్నప్పుడు అండ్ ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రం వృద్ధిమాన్ సాహా మళ్ళీ ఎక్సలెంట్ ఎగ్జిబిషన్ అన్నాడు ఎట్లా కీపింగ్ చేయాలి అని చెప్పి. బ్రిలియంట్ గ్లవ్ వర్క్ వృద్ధిమాన్ సాహా దగ్గర నుంచి, బ్రిలియంట్ అటాక్ వీళ్ళ దగ్గర నుంచి, స్పిన్ బౌలర్స్ దగ్గర నుంచి కూడా. అండ్ దాంతో ఎప్పుడైతే గుజరాత్ బ్యాటింగ్ మొదలుపెట్టిందో
డీసెంట్ రేట్తో వెళ్తూ వచ్చారు, 6.5 రన్స్ పర్ ఓవర్ డీసెంట్గా వెళ్తూ వచ్చారు. అండ్ ఎప్పుడైతే ఫస్ట్ వికెట్ పడిందో, హార్దిక్ ఎప్పుడైతే వచ్చాడో ఆడడానికి, ఇంకా హార్దిక్ టుక్ మ్యాటర్స్ ఇన్ టు హిజ్ ఓన్ హ్యాండ్. అండ్ 233 బాల్ ఆడితే 3 సిక్స్లు అంటారు కదా, ఇదే మ్యాచ్లో 3 సిక్స్లు కొట్టేస్తాను చూడండి, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ దిస్. అఫ్ కోర్స్ అప్పటికే మీకు వాళ్ళ బాడీ లాంగ్వేజ్, బౌలర్స్ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు వేసే బౌలింగ్ కానీ, ఇంకా వాళ్ళలో ఉన్న హోప్ కానీ అవన్నీ కూడా చచ్చిపోతూ వచ్చాయి. సో ఇట్ వాజ్ ఈజియర్ ఫర్ హిమ్ టు అటాక్, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ అటాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు అన్ని అవకాశాలు ఉన్నప్పుడే మీకున్న లోపాలన్నింటినో లేకపోతే మీకున్న ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించుకునేందుకు ప్రయత్నం చేయాలి. సో ఆ ప్రయత్నం చేయడంలో మాత్రం హార్దిక్ పాండే యాజ్ బ్యాటర్ ఆ ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి, అందులో సక్సెస్ కూడా సాధించాడు. ఎప్పుడైతే 3 సిక్స్లు కొట్టాడు, ఎప్పుడైతే ఒక 16th ఓవర్ దాకా 17th ఓవర్ దాకా తీసుకెళ్దాం అనే ఆలోచన లేకుండా మ్యాచ్ గెలిస్తే చాలా కంఫర్టబుల్గా మనం 3 పాయింట్స్ అహెడ్ ఉంటాం సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ వాళ్ళకి, 14 పాయింట్లు మనం ఉంటాం, మంచి నెట్రన్ రేట్ అలా ఎటు తిరిగి ఉంది, లెట్ అస్ హ్యాపీ రీప్లే అనేది కాకుండా లెట్ అస్ గెట్ దీస్ రన్స్ క్విక్లీ, మనం గట్టి కొట్టేద్దాం, తొందరగా రన్స్ తీసుకొచ్చేద్దాం అనే ఒక యోచనతో ఆడాడు. అది డెఫినెట్లీ మెచ్చుకోవాల్సిన ఒక అంశం. అండ్ ఆర్ఆర్ విల్ బి ఫీలింగ్ ఏంటి ఏం జరుగుతుంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో చాలా అద్భుతంగా ఆడాం, ఆ తర్వాత కొన్ని ఓటములు వచ్చాయి, మనం 200 పైగా కొడితే ఒక మనిషి సెంచరీగా కొట్టాడు, మిగతా వాళ్ళు ఎవరూ కాంట్రిబ్యూట్ చేయలేదు, బట్ ఆ మ్యాచ్ మనం చేజారుకున్నాం. ఇక్కడేమో ఈ స్థాయిలో ఈ విధంగా మనం ఓడిపోతున్నాం, వాట్ ఈస్ హ్యాపెనింగ్? బట్ జీటీ ఉన్న బౌలింగ్ మామూలు బౌలింగ్ కాదు. టేక్ షమి, టేక్ హార్దిక్. షమి అఫ్ కోర్స్ విల్ బి డిసప్పాయింటెడ్, ఇంకా ఎక్స్ట్రా ఏం చేయలేకపోయాడా అని చెప్పేసి. సో షమి, హార్దిక్, మోహిత్ శర్మ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూస్తూ ఉంటే, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ స్పిన్ బౌలింగ్ అనేది చాలా అద్భుతంగా వాళ్ళు రాణిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. జాష్ లిటిల్ వీడు ఆడాడు, కాదనుకుంటే జోసెఫ్ బాగా రెడీగా ఉన్నాడంటే తను వస్తాడు. వాడు ఒక ఆఫ్ స్పిన్లో జయంత్ యాదవ్ విడిదిరిగి ఉన్నాడు. ఇంకొక లెఫ్ట్ ఆర్మ్ ఇండియన్ బౌలర్ కావాలంటే ప్రదీప్ సాంగ్వాన్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర మస్తు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇన్ని ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇందులో ఉన్న బెస్ట్నే వాళ్ళు ఆడించే ప్రయత్నం చేస్తున్నారు. ఐ థింక్ దే గాట్ అ వెరీ గుడ్ రిజల్ట్. 14 పాయింట్స్తో ఉన్నారండి, దే స్టిల్ హ్యావ్ 3 మోర్ గేమ్స్ టు గో. సో వాళ్ళు అంటే ఆ క్వాలిఫికేషన్ దృష్ట్యా వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారో ఒకసారి ఈ పాయింట్స్ టేబుల్ చెప్తూ ఉంటే, ద కైండ్ ఆఫ్ విక్టరీ, ఏ విధంగా అయితే లాస్ట్ మ్యాచ్ ఓటమిత్రం ఎలాంటి విక్టరీ అయితే కావాలో, ఎలాంటి ఛాంపియన్ స్క్వాడ్ వాళ్ళు అనేది నిరూపించుకోవడానికి ఏదైతే విక్టరీ కావాలో, అలాంటి ఒక అద్భుతమైన విక్టరీ ఇక్కడ గుజరాత్ టైటన్స్కి వచ్చింది. రాజస్థాన్ 3 మ్యాచ్లు గెలవాలి, లేదంటే కనుక ఇష్యూస్ 4 ఉన్నట్టుంది వాళ్ళకి, 4కి 4 గెలవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. గుజరాత్ కూడా అదే రీతిలో వాళ్ళు ఆడి ముందుకెళ్తే కనుక విల్ బి ఆఫ్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది గుజరాత్ దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ యొక్క మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే, లైక్ సెకండ్ థర్డ్లో ఉన్న ఎల్ఎస్జి సిఎస్కే విల్ ఫీల్ రియలీ హ్యాపీ, ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళని దాటి వెళ్ళలేదు అని. అట్ ద సేమ్ టైం పంజాబ్ లాంటి వాళ్ళు, ముంబై లాంటి వాళ్ళు కూడా దిల్ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు కనుక గెలిచారా వాళ్ళు ఆరాని కిందకి నట్టచ్చు. ఆర్సీబీ కూడా అదే కోవలోకి చెందింది. సో రేపు మీకు డిసిఆర్సీబీ కానివ్వండి, సిఎస్కే ముంబై కానివ్వండి, ఎంత బ్రిలియంట్గా పాయింట్స్ టేబుల్ మార్చేస్తే ఒకసారి ఆలోచించుకోవచ్చు. సో ఐడియలీ ఇప్పుడు ఆర్ఆర్ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే ఫైన్, సిఎస్కే ఎలాగో పైన ఉంది కాబట్టి వాళ్ళు గెలిస్తే బాగుండు, డీసీ గెలిస్తే ఆర్సీబీ ఇక్కడ ఉండనట్టు స్థాయిలో ఆలోచిస్తారు వాళ్ళు. సో దే హ్యావ్ టు డిఫరెంట్ టీమ్స్ టు సపోర్ట్. సో లెట్ అస్ సీ రేపటి సంగతి రేపు, బట్ ఇవాళ మాత్రం వెల్ డన్ గుజరాత్ టైటన్స్.